వెల్కమ్ టు ఎల్ఆర్టి న్యూస్. నేను మమత. ముందుగా ఎల్ఆర్టి న్యూస్ ప్రేక్షకులకు వరలక్ష్మి రథం శుభాకాంక్షలు. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కోనారావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలో రైతు వేదికను ప్రారంభించిన శాసనసభ్యులు చిన్నమనేని రమేష్ బాబు, జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణారాఘవరెడ్డి, జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్నను దర్శించుకున్న భక్తులు. సైబర్ నేరాల గురించి ప్రజలకు అవగాహన కల్పించిన వేములవాడ పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటేష్. వేములవాడ తిప్పాపురంలో రాజీవ్ గాంధీ 76వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్. ముస్తాబాద్ మండలంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు. వేములవాడ పట్టణ పరిధిలో తిప్పాపూర్ వద్ద ప్రజలకు సైబర్ నేరాల గురించి వేములవాడ పట్టణ ఇన్స్పెక్టర్ అవగాహన కల్పించారు. ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు ఎక్కువవుతున్నాయని, బ్యాంకు నుండి ఫోన్ చేస్తున్నాం, అకౌంట్ బ్లాక్ అయిందని, ఏటీఎం పిన్ మార్చుకోవాలని, మీ ఖాతా వివరాలు, ఏటీఎం వివరాలు చెప్పమని ఎవరైనా అడిగితే చెప్పకుండా మీ బ్యాంకును సంప్రదించండి. అంతేకాని సైబర్ మోసగాళ్ల వలలో చిక్కకూడదని, ఎవరు ఫ్రీగా డబ్బులు ఇవ్వరని, ఆఫర్ చూపి మోసం చేస్తారని, మీ అకౌంట్ నుండి డబ్బులు సైబర్ నేరగాళ్ల ఖాతాలోకి వెళితే 24 గంటల్లో టోల్ ఫ్రీ నెంబర్ 155260కి కాల్ చేసినట్లయితే సైబర్ నేరగాళ్లకు మీ ఖాతా నుండి డబ్బులు వెళ్లకుండా లావాదేవీలు నిలిపివేస్తారు. కాబట్టి ప్రజలకు ఈ నెంబర్ గురించి అవగాహన కల్పించడం జరుగుతుందని పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటేష్ తెలిపారు. కొంత అమౌంట్ బ్యాంకులో వేయండి కూడా అట్లాంటివి ఏం కూడా నమ్మకూడదు. ఫ్రీగా ఎవరు డబ్బులు ఇవ్వరు కష్టపడకుండా, కాబట్టి ఎవరు కూడా నమ్మకూడదు. అందరు కూడా జాగ్రత్తగా ఉండండి. అంటే ఇదే క్రమంలో ఎవరైనా ఏదైనా సైబర్ నేరం జరిగి మీ అమౌంట్ ఏమైనా డబ్బులు గిట్లా కట్ అయితే మీరు ఇమీడియట్గా విదిన్ 24 అవర్స్ లోపల ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, గవర్నమెంట్ తరఫు నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, ఆ టోల్ ఫ్రీ నెంబర్ 155260. మీకు గుర్తుకున్నాక టైం గుర్తు రాకపోతే 100 నెంబర్ డైల్ 100 నెంబర్కి కానీ, లేదంటే 100 నెంబర్ కానీ కాల్ చేసి ఇలా సైబర్ నేరం జరిగింది అని చెప్పి చెప్తే ఆ డైల్ 100 వాళ్ళు ఈ 155260 హెల్ప్ లైన్కు కనెక్ట్ చేస్తారు. అలా కనెక్ట్ చేసిన తర్వాత ఆ పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది. మేము విత్ ఇన్ 24 అవర్స్ లోపల బ్యాంకుకి రిక్వెస్ట్ పంపిస్తాం, మీ అమౌంట్ మీకు వస్తుంది. కాబట్టి దాదాపుగా ఈ నేరాలు ఏవి జరగకుండా చూసుకోవాలి. ఒకవేళ జరిగినా కానీ మీ డబ్బులు మీకు వాపసు వచ్చే రకంగా ఇమీడియట్గా కంప్లైంట్ చేయండి, డిలే కాకుండా చూసుకోండి. ఇక్కడ టైం అనేది ఇంపార్టెంట్. మీరు ఎంత టైంలో మీరు కంప్లైంట్ చేస్తున్నారో ఇంపార్టెంట్. ఆ టైం అనేది చాలా తక్కువ టైంలో 24 అవర్స్ లోపల కంప్లైంట్ చేసేలాగా చూస్తుంది. ఓకే, ఇది అందరికి కూడా తెలియాలి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. కాబట్టి అందరూ ఫాలో అవ్వాల్సిందిగా, మీ విలువైన డబ్బులనే కష్టపడి సంపాదించుకున్న డబ్బుని కాపాడుకుంటారని చెప్పి. రాజన్న సిరిసిల్ల జిల్లా శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా శుక్రవారం సందర్భంగా తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్నను భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం కోడె మొక్కులు చెల్లించడానికి భక్తులు బారులు తీరారు. శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో పూజలు, ఆలయ స్థానాచార్యులు, అప్పాల భీమశంకర ఆలయ అర్చకులు వేద మంత్రాలతో గావించారు. వరలక్ష్మి శుక్రవారం సందర్భంగా మహిళలు అమ్మవారికి కుంకుమ పూజలు, ఒడిబియ్యం సమర్పించారు. తమ కుటుంబం అందరూ సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో తులుతూగాలని కోరుకుంటూ కరోనా నిబంధనలు పాటిస్తూ పూజలు చేశారు. ప్రతి సంవత్సరము వరలక్ష్మి శుక్రవారం రోజు అమ్మవారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని ఒడిబియ్యం సమర్పించి బ్లౌజ్ పీసులు, కుడుకలు, అరటి పండ్లు,
తోకలు ఖర్జూరలు అన్ని అమ్మవారికి అర్పించి అమ్మవారి ఆశీర్వచనం తీసుకొని వెళ్ళగలం. ఈ అమ్మవారి దగ్గరికి వస్తే అంతా శుభమే జరుగుతుంది. రాజీవ్ గాంధీ 76వ జయంతి వేడుకల సందర్భంగా వేములవాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పళ్ళు పంపిణీ చేశారు. వేములవాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ నేత నవీన్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు పసుల అనోక్, సతీష్ జాన్సన్, రాకేష్, మధు, రాజు తదితరులు పాల్గొన్నారు. వేములవాడ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఇలా పన్ను పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఆ గొప్ప మహనీయుని గుర్తు చేసుకుంటూ ఆయన చేసిన సేవా కార్యక్రమాలు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆయన ఎన్నో చట్టాలను అమలు చేసిన వ్యక్తి, దేశంలో 6వ ప్రధానిగా కొనసాగి ఎన్నో చట్టాలను అమలు చేసి బడుగు బలహీన ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలకు అలా హృదయాల్లో నిలిచిన గొప్ప మహనీయుడు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలకు న్యాయం జరగాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీతో సాధ్యమని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, రాష్ట్రంలో కావచ్చు, నియోజకవర్గంలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మా వంతు యూత్ కాంగ్రెస్ కృషి చేస్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏటా 100 కోట్లు విడుదల చేస్తామన్నారు. ఇప్పటికీ 800 కోట్లు వచ్చాయి. వీటీడీఏ ఖర్చు చేసిన నిధులు ప్రజలకు భక్తులకు చెప్పాలని వేములవాడ కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 6 సంవత్సరాల తర్వాత ఆలయ సమస్యలపై సమీక్ష జరుపుతున్నారంటే ఇంతకాలం వీటీడీఏ ఏం చేసినట్లు, హైదరాబాద్లో ఉండి తీసుకున్న జీతపత్యాలు రాజన్న ఖజానాకు తిరిగి చెల్లించాలని, ఆలయ విస్తరణ పునర్నిర్మాణము, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించాలనడం రాజన్న భక్తులను, ప్రజలను మభ్యపెట్టడమే అని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ అన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పక్షాన ధర్నాలు చేశాం, దీక్షలు చేశాం, పనులు ప్రారంభం కాకపోతే భక్తుల పక్షాన, ప్రజల పక్షాన పోరాటాన్ని చేస్తామని తెలియజేస్తున్నామని ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, జిల్లా అధికార ప్రతినిధి చిలక రమేష్, జిల్లా కార్యదర్శి చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, ఎర్ర ఆగయ్య, వస్తాది కృష్ణ, తంగెల్ల గణేష్, దాడి మల్లేశం, గేంటెల ప్రకాష్, రాగిరి నాగరాజు, పల్లపు రాజేందర్, తిరుపతి ఎస్కే సాబీర్, దేవేంద్ర, మర్రి పెళ్లిరాజు, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వాలి. ఏటా 100 కోట్లు అన్నారు కదా, వీటీడీఏకు మీరు 800 కోట్లు మంజూరు చేసిరు చెప్పండి. ఒకటి, రెండోది ధర్మగుండం మొదలైందా, కళ్యాణ మండపం మొదలైందా, రెండో ప్రశ్న. మూడో ప్రశ్న, కళ్యాణ కట్ట మొదలు పెట్టిరా, ఇవి అసలు మొదలైనాయా అని అడుగుతున్నాం. పోచమ్మ దేవాలయ అభివృద్ధి అన్నారు, అసలు ల్యాండ్ యాక్విజిషన్ కోసం మీరు చర్యలు తీసుకున్నారు అంటున్నాం. ఇక్కడ ఒక్క పని కూడా మొదలు కాలే, అసలు డిజైన్లకు అనుమతులే రాలే. వీటీడీఏ ఏం పనిచేసిందని అడుగుతున్నాం. అందుకే దేవాదాయశాఖ మంత్రిని డిమాండ్ చేస్తున్నాం, కేటీఆర్ డిమాండ్ చేస్తున్నాం. ఈ 6 సంవత్సరాల 2 మాసాలుగా వీటీడే వైద్యమని అధికారులు ఏదైతే జీతాలు తీసుకుంటారో వాటిని వెంటనే రాజన్న ఖజానా జమ దర్శి రాజన్న దేవాలయాన్ని యుద్ధ ప్రాతిపదికన అన్ని రంగాల్లో అభివృద్ధి పథకం తీసుకోవాలని చెప్పండి సందర్భంగా కోరుతా ఉన్నాం. స్వర్గీయ భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 77వ జయంతి వేడుకలు రుద్రంగి మండలం స్థానిక ఇంద్రాచౌక్లో కాంగ్రెస్ శ్రేణులు అత్యంత వైభవంగా నిర్వహించి ఇందిరమ్మ విగ్రహం వద్ద రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రుద్రంగి రాజన్న సిరిసిల్ల డీసీసీ అధ్యక్షుడు చెలుకల తిరుపతి, మండల అధ్యక్షుడు బైరి గంగమల్లయ్య మాట్లాడుతూ భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సేవలను కొనియాడారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని అన్నారు. కేసీఆర్ పాలనలో నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని, నేటి వరకు ఒక్క ఇల్లు ఇచ్చిన పాపాన పోలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు సామమోహన్ రెడ్డి, నాయకులు తర్రె మనోహర్, గడ్డం శ్రీనివాసరెడ్డి, తర్రె లింగం, వెంకటేశం, గంగాధర్, అభిలాష్, మనోజ్, గంగాధర్, గడ్డం జనార్దన్, మైపాల్ రెడ్డి, మహేష్ రెడ్డి, అక్కనపల్లి శ్రీనివాస్, దయ్యాల శ్రీనివాస్, అట్టపల్లి మల్లేశం, ధర్న మల్లేశం, కట్కూరి దాసు, సిరికొండ రవి, పల్లికొండ వినయ్, నిఖిల్, భూపతి, రాణవేణి రమేష్, ఆకుల నరేష్ తదితరులు పాల్గొన్నారు.
140 సంవత్సరాలుగా ప్రభుత్వం ముందుకు నడిపించాలంటే ఇటువంటి నాయకులు చేపట్టి ఇంతవరకు వచ్చింది. ఈ రకంగా దండుకోవడానికి తప్ప మరి ఉచిత విద్య లేదు, ఉచితమైన వైద్యం లేదు. ఇప్పటికీ ఈనాటి కార్యక్రమాలు వెనుకుండి ప్రభుత్వం దోచుకోవడం తప్ప చేసేది లేదు. పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లి భవిష్యత్ కాలంలో కాంగ్రెస్ పార్టీని జెండా ఎగురవేసి ఈ ప్రాంతంలో ప్రజలందరికీ సేవలు అందేయాలని కోరుకుంటూ జై కేంద్రంలో స్థానిక ఇంద్రమ్మ దగ్గర రాజీవ్ గాంధీ జయంతిని 77వ జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ హోదాలో ఉన్న నాయకులకు, ప్రజలకు మరియు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలు ఇప్పటికీ స్మరించుకుంటూ వారి జ్ఞాపకాల మధ్య జీవిస్తున్నారు. అదేవిధంగా అప్పుడున్న ప్రభుత్వ నాయకులు ప్రజాప్రతినిధులు వస్తే ఒక నమ్మకం అనేది కలుగుతుండే. ఎందుకంటే ప్రజాప్రతినిధులు వచ్చి ఒక హామీ ఇచ్చినంటే ఖచ్చితంగా ఇది నిలబెడతారనే నమ్మకం మీద బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరూ ఆశపడేవారు. ఇలా అనేక రకాలుగా సంక్షేమ పథకాలు చేపట్టి ఇప్పటికీ కొనసాగుతున్న ఉపాధి పథకం కూడా, మహాత్మా గాంధీ ఉపాధి పథకం కూడా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టబడికనే ఇలా ఇంత కరోనా సంక్షేమంలో కూడా ఇంత పేద ధనిక ప్రజలు కూడా దాన్ని ఆధారపడి అనేక రకాలుగా ఉపాధి పొందుతారు. కాబట్టి ఇకనైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని కళ్ళు తెరుచుకొని ఇప్పుడు ఉన్న హుజురాబాద్ ఎలక్షన్లో రాగానే ఆడిపోయి మీటింగ్లు పెట్టే కాదు, ఇందులో ఎడవన్నో కేసీఆర్ ఇప్పుడు బయటకు వచ్చి నువ్వు కలబోలు మేడ లేకుండా ప్రజలను మభ్యపెట్టే విధంగా చేస్తాం. మేము కూడా మస్తాం, మీ ఎలక్షన్లకు చూస్తాం, మీరేందో మేము చూపిస్తాం. ఇప్పుడున్న రేపు రాబోయేది మా ప్రభుత్వం, మా రేవంత్ రెడ్డి నాయకత్వంలో మేము ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రజలు ఇకైనా నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఇకైనా ప్రజలు ఇటువంటి తప్పుతో పడిస్తున్న నాయకులను నిలదీసి నిస్తిగ్గా బయట అడగాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రశ్న సత్వం నేర్చుకొని ప్రతి ఒక్కరు నిలదీయాల్సిందిగా కోరుకుంటూ ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు ప్రత్యేక ధన్యవాదాలు. ఒకే ఒక డాన్స్ తో సామాజిక మాధ్యమాల్లో వార్తల్లోకి ఎక్కిన సాయి స్త్రీయ నూతన దంపతులు శుక్రవారం వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని కోడెమొక్కులు సమర్పించుకున్నారు. వాట్సాప్ స్టార్గా మారిన ఆమె పేరు పయ్యావుల సాయిప్రియ. ఆమె సొంత ఊరు జన్నారం మండలంలోని పొంకాల గ్రామం. అయితే పెళ్లి బారత్లో తన భర్తను సర్ప్రైజ్ చేసేందుకు శ్రియ ఆ పాటను ఎంచుకున్నది. ఇక డాన్స్లో లీనమై తన స్టెప్పులతో భర్తను ఫిదా చేసింది. ఆ బ్రైడ్ ఆగస్టు 14వ తేదీన శ్రియ జిహెచ్ఎంసీలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్న ఆకుల అశోక్ను పెళ్లి చేసుకున్నది. ఆ తర్వాత జరిగిన బారత్లో పెళ్లి దుస్తుల్లోనే ఆ అమ్మాయి తన డాన్స్ కళను ప్రదర్శించింది. ఆ బ్రైడ్ చేసిన డాన్స్ వీడియోను టీవీ ఛానళ్లు ప్రసారం చేశాయి. వేములవాడ విలీన గ్రామమైన తిప్పాపురం రాజీవ్ జయంతి సందర్భంగా కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 76వ జయంతి వేడుకలు వేములవాడ పట్టణంలో ఘనంగా నిర్వహించడం జరిగిందని, రాజీవ్ గాంధీ ఎనలేని సేవలు దేశానికి చేశారని, కంప్యూటర్ వ్యవస్థ తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ అని గుర్తు చేశారు. 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులకు ఓటు హక్కును కల్పించింది రాజీవ్ గాంధీ అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, జిల్లా అధికార ప్రతినిధి చిలక రమేష్, పట్టణ మహిళా అధ్యక్షురాలు తోటల హరి, బొజ్జ భారతి, ఎర్ర మాగయ్య, వస్తాది కృష్ణ, తంగెల గణేష్, దాడి మల్లేశం, గెంటెల ప్రకాష్, రాగిరి నాగరాజు, పల్లపు రాజేందర్, తిరుపతి ఎస్కే సాబీర్, దేవేంద్ర, మర్రి పెళ్లిరాజు, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. టెక్నాలజీ పరంగా ప్రపంచ దేశంలో అగ్రగామిగా దూసుకు వెళ్ళాలని చెప్పండి ఆనాడే ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాన్ని తీసుకొచ్చినటువంటి ఓ యువ నాయకుడిగా ఈ దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతున్న తరుణంలో ఆలోచన విధానానికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ అధికారులు తీసుకొని రావడానికి కోసం చేయవలసిందిగా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపవలసింది సందర్భంగా కోరుతూ రాజీవ్ గాంధీ జయంతి ఉత్సవం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారాలు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు వేములవాడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ మాజీ ప్రధాని
77వ జయంతి సందర్భంగా వేమలాడ పట్టణంలో వారికి పూలమాలలు వేసి ఘనంగా వారి జయంతి జరుపుకోవడం జరిగింది. ఇలా 22 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు కుదించి యువత దేశానికి అవసరమని ఇలా 18 సంవత్సరాలకే ఓటకు కల్పించిన ఘనత ఇలా రాజీవ్ గాంధీ గారిది. అలాగే విదేశాలలో చదివి టెక్నాలజీ కంప్యూటర్ యుగం మా భారతదేశంలో ఉండాలని ఇలా భారతదేశానికి తీసుకొచ్చిన ఘనత ఇలా రాజీవ్ గాంధీ గారిది. భారతదేశ ప్రౌలు పౌరులు కూడా ముందండి వారి అడుగుజాడలో నడవాల్సిన బాధ్యత ఉన్నదని కూడా మనవి చేయొచ్చు. రుద్రంగి మండల కేంద్రంలో తెలంగాణ ఫీల్డ్ అసిస్టెంట్ ఐక్య కార్యాచరణ కమిటీ ఆదేశాల మేరకు దుకాణదారుల వద్దకు వెళ్లి విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా రుద్రంగి మండల అధ్యక్షుడు లైజెట్టి గంగాధర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమను విధుల్లోకి తీసుకోవాలని, లేని ఎడల రాబోయే హుజూరాబాద్ ఎన్నికల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు 1000 మందితో బరిలో దిగుతామని స్పష్టం చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్లుగా పనిచేసేది దళితులేనని, ఎందుకు విధుల నుండి తొలగించారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడానికైనా వెనుకాడబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రుద్రంగి చందుర్తి ఫీల్డ్ అసిస్టెంట్లు రాజు, మధు, సత్తయ్య, ఆనందం, శ్రీను, జోసెఫ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. కత్తిపోట్ల గురై చికిత్స పొందుతూ శ్రీనివాస్ రెడ్డి మృతి చెందారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మృతుని కుటుంబ సభ్యులు గొల్లపల్లిలో ధర్నా నిర్వహించారు. ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లిలో మృతుడు శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు గొల్లపల్లిలో రోడ్డుపై బైఠాయించి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీనివాస్ రెడ్డిపై కత్తితో దాడి చేసిన సంతోష్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు గ్రామంలో రోడ్డుపై బైఠాయించి తమ నిరసన తెలిపారు. మీరేం కోరుకుంటారు ప్లస్ చెప్పండి, అంటే ఎట్లా ఇలా బిడ్డ చంపాలి? పిల్లలకు కలకల తాలగాలైనది అనుకుంటే పిచ్చి పిచ్చి మాటలు తీరితే నేను తిట్టినా అని చెప్పి మీకు రావాలన్నది అదే కోసం చేసింది. ఇప్పుడు మమ్మల్ని అనాథల్ని చేసింది, మా పరిస్థితి ఏంది? మాకు న్యాయం జరగాలి. ఇప్పుడు హిందూ సమాజంలో కుల వివక్షకి తావు లేకుండా సామాజిక సమరసతకు పాటు పాడాలని ప్రముఖ సామాజిక సమరసత రచయిత సామల కిరణ్ అన్నారు. సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో సామల కిరణ్ రాసిన సమరసత దివితీల పుస్తక ఆవిష్కరణ జరిగింది. స్థానిక పారిశుద్ధ్య కార్మికులు జిల్లా నాగరాజు, రేసు చంద్రకళలు పుస్తకాన్ని ఆవిష్కరించారు. సామాజిక అసమానతలకి పరిష్కారం చూపిన సంస్కృతల జీవితాలు ఈ గ్రంథంలో ఉన్నట్టు నిర్వాహకులు తెలిపారు. అన్ని కులాల్లోని మహనీయుల సంస్కరణ దృక్పథాన్ని, సమరసత సేవలను ప్రజలకు తెలియజెప్తే సాహిత్యం నిర్మించడం అవసరమని రచయిత చెప్పారు. అంబేద్కర్ అందించిన స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం ఈ మూడింటికి మూలమైన కరుణ, ప్రజ్ఞ, సమతల ఆధారంగా అందరం సామరస్యంగా జీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వివేకవంతుల రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వాసర్వేణి పరశురాములు, కవి రేడియో రమేష్, రంజిత్, మల్లికార్జున్, దేవదాస్ తదితరులు పాల్గొన్నారు. చర్యలను మాత్రమే అంబేద్కర్ వ్యతిరేకించారు. వాళ్లను మార్చడానికి, వాళ్లలో విశాల భావాలను నింపడానికి ఆయన కంటున్నారు. అలాంటి బాబా సాహెబ్ అంబేద్కర్ పేరుతో ఇవాళ దేశంలో విచ్ఛిన్నం చేయడానికి
కుట్రలు చేస్తారు. గురించింది ఆలోచించింది ఆయన్నే. ఇలా అన్ని రంగాలలో దేశం అభివృద్ధి చెందడానికి కావాల్సినటువంటి ఒక విజన్ని భారత రాజ్యాంగాన్ని అందించింది. అందులో సమాజ సంస్కరణకు నడుము బిగించిన అన్ని కులాల్లోని మహనీయుల గురించి ఆ పుస్తకంలో ఉంది. అందరం తప్పకుండా దాన్ని కొనుగోలు చేద్దాము. ఆ పుస్తకం సామల కిరణ్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు చాలా పుస్తకాలు రాశారు, అలాగే మంచి రచయిత కూడా. ఈ సంస్కృతి పునరుద్ధరణ కోసం కృషి చేసినటువంటి మహనీయులే సంత జ్ఞానేశ్వర్ కూడా, అలాగే సంత రవిదాస్ కూడా. వీళ్ళ గురించి చెప్తా ఉంటే మనకు పొద్దు ఇవాళ ఉదయం అంటే డే సరిపోదు, రోజు సరిపోదు. అందుకే నేను గుర్తు చేసుకుంటూ వెళ్తున్నాను. గురునానక్ కూడా, ఎందుకంటే ఇది కలవండి మరి అటువంటి ఆ ప్రదేశంలో పుట్టి కూడా బోధనలు చేసినటువంటి మహనీయుడు. మరి శివరామ దీక్షితులు, సంత్ సేవులాలు కూడా ఇతడు సామాజిక వర్గం కోసం అంటే వాళ్ళ చైతన్యం కోసం చేసినటువంటి గొప్ప మేధావి అని చెప్పొచ్చు. స్వామి నారాయణ కానీ, దున్నా ఇద్దాస్ ఇతడు, ఎందుకంటే దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ నేతృత్వంలోనే దేశవ్యాప్తంగా బడుగు బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాయని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని రాజీవ్ విగ్రహం వద్ద స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు మండల పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా తయారు చేసిన కేకును కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుని శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలువురు నేతలు మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలోనే అన్ని వర్గాల ప్రజలకు సమాన న్యాయం జరిగిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రవేశపెట్టిన పథకాలు పేరు మార్చి తమ పథకాలంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయని వెల్లడించారు. రానున్న రోజుల్లో రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రజల తరపున ప్రభుత్వంపై ఉద్యమం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు బుర్ర రాములు గౌడ్, మాజీ ఎంపీటీసీ గజ్జల రాజు, పట్టణ శాఖ అధ్యక్షుడు ఆగుల్ల రాజేశం, నాయకులు రామ్రెడ్డి, సత్యం గౌడ్, విజయ్, సాయి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో అనేకమైనటువంటి మార్పులను, సాంకేతిక మార్పులు తీసుకొచ్చి ప్రజలు భారతదేశాన్ని ముందుబాటులో నడిపించడం జరిగింది. మరి అలా సాంకేతిక రంగంగా ఏదైతే ఉందో కంప్యూటరే కావచ్చు, 2023లో అధికారంలోకి రావడానికి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ప్రజల్లో మమేకమై ఉన్నటువంటి సమస్యలను తీసుకొచ్చి పరిష్కరించేటువంటి దిశగా ప్రభుత్వాన్ని నిలదీసి 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా పనిచేస్తామని చెప్పి మరి అలా రాజీవ్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముస్తాబాద్ మండల యూత్ కాంగ్రెస్ మరియు ఎన్ఏసీఐ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి పురస్కరించుకొని జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆనాడు రాజీవ్ గాంధీ గారు యువకులు రాజకీయాలలోకి రావాలి, యువకులు ఓటాకు వినియోగించుకోవాలని చెప్పి 21 సంవత్సరాలు ఉన్న ఓటాకును 18 సంవత్సరాలకు తీసుకొచ్చిన ఘనత రాజీవ్ గాంధీ. మేము ఘనంగా ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ మరియు ఎన్ఎస్యుఐ మరియు యూత్ కాంగ్రెస్ తరఫున జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి మన అందరికీ పండ్ల పంపిణీ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ముస్తాబాద్ మండల కేంద్రంలో భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య జిల్లా అధ్యక్షులు గాంతుల మహేష్ ను ప్రగతి భవన్ ముట్టడికి వెళ్లనీయకుండా అర్ధరాత్రి అక్రమ ముందస్తు అరెస్టులు చేయడం సరికాదని అన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 23,080 SC ST బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని, రాష్ట్రంలో వివిధ శాఖలలో తొలగించిన 52,515 మంది ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని, ఆత్మహత్య చేసుకున్న ఇరవై ఏడు మంది నిరుద్యోగ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలను ఓపెన్ చేసి విద్యార్థులకు అన్ని రకాల వసతులను కల్పించాలని, లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు తీవ్రంగా చేపడతామని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గంతుల మహేష్ హెచ్చరించారు. సంవత్సరాలు గడుస్తున్న ఇంతవరకు తెలంగాణలో ఎక్కడి గొంగడు అక్కడనే ఉంది. దానికి ప్రయత్నంగా ఈరోజు డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని మేము పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా ముస్తాబాద్ మండల పోలీస్ వారు మమ్మలను అర్ధరాత్రి అక్రమంగా అరెస్టు చేసి స్టేషన్లో ఉంచడం జరిగింది. ఈరోజు తెలంగాణ వస్తే అందరికీ నాణ్యమైన విద్యా ఉపాధి లభిస్తుందని తెలంగాణ కోసం నిరుద్యోగులు విద్యార్థులు ప్రాణాలు అర్పించారు. కానీ ఇంతవరకు ఎక్కడ ఊదాం, బంగారు తెలంగాణ ఎక్కడ ఊదాం కాలే. ఈరోజు ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తూ ఉన్నారు. తెలంగాణలో దొరల పాలన ఈరోజు మనకు కనిపిస్తూ ఉన్నది. దీనికి వ్యతిరేకంగా డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ అనేక పోరాటాలు చేస్తూ ఉన్నది. ఈరోజు తెలంగాణలో నిరుద్యోగ సమస్య, తెలంగాణ వస్తే అందరికీ జాబులు వస్తాయని ఈరోజు కొట్లాడినాం. కానీ ఎక్కడ ఊదాం, సమస్య అక్కడనే ఉంది. ఈరోజు అందరికీ నాణ్యమైన విద్య లభిస్తుందంటే ఎక్కడ ఊతాం? ప్రభుత్వ పాఠశాలలో పక్కా భవనాలు లేక మాడల్ స్కూళ్ళకు పక్కా భవనాలు లేవు. కస్తూర్బాలో ఉండే విద్యార్థులు నానా అవస్థలు పడతా ఉన్నారు.
అదేవిధంగా వెంటనే వాటికి మౌలిక వసతులు కల్పించాలని, లేకుంటే పెద్ద ఎత్తున డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ యువజన సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ ప్రగల్భాన్ని ముట్టడిస్తామని హెచ్చరిస్తాను. కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలో రైతు వేదికను శాసనసభ్యులు చిన్నమనేని రమేష్ బాబు, జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ ప్రారంభించారు. అనంతరం కోనరావుపేట మండల కేంద్రంలో 150 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్లను వారు పంపిణీ చేశారు. మల్కపేట శ్రీ సీతారామచంద్రస్వామి గుడికి శ్రీ చిన్నజీయర్ స్వామి గారితో కలిసి భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎదురుగట్ల చంద్రయ్య, పీఎస్సీఎస్ చైర్మన్లు బండ నర్సయ్య, సంకినేని రామ్మోహన్ రావు, అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.